हाय गाइस वेलकम टू यूनिक तेलुगु ट्रेडर ई रोज मनम ओक मंची इंपॉर्टेंट स्ट्रैटेजी गुरिंचि डिस्कस चेयबोतुन्नाम इदि मंची अक्यूरेट गा पनि चेस्तुंदि एंत अक्यूरेट अंटे मीरु चूस्ते आश्चर्यपोतारु प्लस दींट स्ट्रेस लेकिन मनम ईजी एर्न चेसुकोवच्चु दीनि इप्पुडु नेनु लाइव लो कूडा चूपिस्तानु एला एंटि अनेदि ఇక్కడ మీకు టైం చూడండి 3:33 అంటే 3 మినిట్స్ ఉంది ఇంకా క్యాండిల్ క్లోజ్ అవడానికి ఇక్కడ చూసుకోండి మనం రెగ్యులర్గా 10:31 అయింది అంటే ఈరోజు 10:31 డేట్ కూడా చూసుకోండి హ్యాపీగా ఇక్కడ చూడండి 6th డేటు ఇక్కడ ఏంది ఎడిటింగ్ లేదు ఇక్కడ కావాలంటే మీకు పుల్ బ్యాక్ గిల్ బ్యాక్ ఏం లేదు చూసుకోండి బ్యాంక్ నిఫ్టీ 4 మినిట్స్ టైం ఫ్రేమ్ అండి దీనికి మనం నేను తీసుకుంటున్న అంటే నేను వాడుతున్న పర్సనల్గా చెప్తున్నానండి ఫస్ట్ మనం తీసుకోబోతున్న టైం ఫ్రేమ్ 4 మినిట్స్లో అప్లై చేయండి 4 మినిట్స్ మనకి ట్రేడింగ్ వ్యూలో చూపించదు అయినప్పటికీ మీరు బ్రోకర్లో ఏ బ్రోకర్లో ఏదైతే ఉంటుందో అది నేను యూజ్ చేస్తున్న అలైజ్ బ్యూలో కూడా ఉంటుందండి ఇప్పుడు ప్రస్తుతానికి మీకు దానిలో చూపిస్తున్నాను 4 మినిట్స్ అనేది టైం ఫ్రేమ్ మీకు ఈజీగా కనిపిస్తుంది నేను 4 మినిట్స్ టైం ఫ్రేమ్ వాడతాను సెకండ్ థింగ్ నేను బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ వాడతానండి మీరు ఇంకా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేయండి బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి ఇది ఇంకా పెట్టానండి ఇంకా ఎంట్రీ దొరకలేదు ఎంట్రీ దొరికితే చెప్తాను తర్వాత ఎంట్రీ కూడా మాడిఫై చేయొచ్చు తర్వాత మూడో స్టెప్ ఏంటంటే మీరు హ్యాపీగా మీరు ఒక 10 రూపాయలు రిస్క్ చేస్తే 30 రూపాయలు ప్రాఫిట్ ఈజీగా తీసుకోవచ్చండి 10 రూపాయలు రిస్క్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇక నా రిస్క్ రివార్డ్ ఒక రిస్క్ చేస్తే అట్లీస్ట్ 1:3 అయితే మినిమం ఉండాలి ఆ 1:3 అనేది మనం కంపల్సరీ ఇప్పుడు ప్రొవైడ్ చేయబోతున్నాం స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఏం లేదండి ఇక్కడ ఒక్కటి దీంట్లో మనం వాడుతున్న టూల్ ఒక్కటేనండి ఆర్ఎస్ఐ టూల్ వాడతాము ఆర్ఎస్ఐ టూల్ వాడి దీంట్లో సెట్టింగ్స్ ఉంటాయండి సెట్టింగ్స్ ఆర్ఎస్ఐ యొక్క సెట్టింగ్స్ చూపిస్తాను ఆ సెట్టింగ్స్ మీరు సేవ్ చేసుకోండి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పాజ్లో పెట్టి ఇక్కడ చూడండి 55:45 అండి అప్పర్ లిమిట్ 55 లోవర్ లిమిట్ 45 అండి ఇది ఈ సెట్టింగ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అప్పర్ లిమిట్ అంటే పైది అండి లోవర్ లిమిట్ అంటే కింద అండి 45:55 పెట్టుకోండి దీనికి గుడ్డి గుర్తుగా పెట్టుకోవాలంటే +5 -5 అండి 50కి +5 వచ్చి 55 అవుతుంది -5 వచ్చి 45 అవుతుంది అండి సో అక్కడి నుంచి మనము ఒక డైరెక్షన్ అనేది మనం ఫైండ్అవుట్ చేస్తాము ఎలా ఫైండ్అవుట్ చేస్తాం అనేది చూపిస్తాను తర్వాత ఇప్పుడు చూద్దాము దీని ఎక్స్ప్లెనేషన్ స్ట్రాటజీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఒకవేళ లైవ్లో వస్తే లైవ్లో కూడా చూపిస్తాను సో ప్రస్తుతానికి దీనికి ఎంట్రీ దొరకలేదు కాబట్టి దీన్ని పక్కన తీసేస్తాను ఇక్కడ ఎంట్రీ దొరికితే ఇప్పుడు మీకు చూపిస్తాను సో రూల్స్ గురించి డిస్కషన్ చేస్తే ఒకటేనండి ఒకటే ఇక్కడ చూడండి నేను ఆర్ఎస్ఐ ముందుకు తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐలో మనం చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఇక్కడ చూడండి ఇది 55 కదా ఈ లైన్ 55 లైను ఇది ఒక 45 లైను ఇప్పుడు మనకి ఇది క్రాస్ ఓవర్ జరగాలండి ఓకేనా ఇది క్రాస్ ఓవర్ జరిగిన సమయంలో పైకి క్రాస్ ఓవర్ జరిగినప్పుడు అంటే 55 క్రాస్ ఓవర్ జరిగినప్పుడు అక్కడ మనకి 2 గ్రీన్ క్యాండిల్స్ ఉండాలి 2 గ్రీన్ క్యాండిల్స్ ఉండాలి క్రాస్ ఓవర్ క్యాండిల్ కూడా గ్రీన్ అయి ఉండాలి దాని ముందు క్యాండిల్ గ్రీన్ అయినా పర్వాలేదు తీసుకోవాలి తీసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది సో అప్పుడు మనము దీన్ని హై ఎంట్రీ తీసుకుంటాం దీని యొక్క లో స్టాప్ లాస్ పెట్టుకుంటాము సో అక్కడి నుంచి 1:3 మినిమం ప్లాన్ చేస్తామండి అది ఎలా ప్లాన్ చేస్తాం ఏం కథ అనేది ఇప్పుడు చూపిస్తాను సేమ్ ప్రాసెస్ అండి ఇప్పుడు చూడండి కింద క్రాస్ ఓవర్ జరిగిందా ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ ఉండాలి అంటే స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ కనిపించాలి మనము తీసుకున్న దానికి రీజన్స్ ఉండాలి అందుకే ఇక్కడ కొద్దిగా 2 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయనుకోండి అంటే స్ట్రెంగ్త్ ఇంకా వెళ్ళడానికి ఉంది అట్లీస్ట్ 1:3 వరకు అన్నా వెళ్తుంది సో 1:20-30 కూడా వెళ్తుందండి నేను అంతా చెప్పదలుచుకోలేదు కేవలం 1:3 వరకు ఇప్పుడు ఈ స్ట్రాటజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను కూడా ప్రాక్టికల్గా కూడా ఇప్పుడు ఎందుకంటే లైవ్లో కూడా చూపిస్తాను మీరు చూడండి సింపుల్ అండి ఇక్కడ చూడండి నేను రీసెంట్ నుంచే బ్యాక్ టెస్ట్ చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ మీరు గమనిస్తున్నారా ఇది నేను చూడండి 4 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను ఇక్కడ మీరు చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది అదే సమయంలో ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది రెడ్ క్యాండిల్ దాని ముందు క్యాండిల్ కూడా రెడ్ అయిందంటే 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయా వన్స్ ఫామ్ అయిన తర్వాత దాని యొక్క లో ఎంట్రీ తీసుకున్నాను దాని యొక్క హై స్టాప్ లాస్ పెట్టాను హ్యాపీగా 1:3 బుక్ చేసుకున్నాను సార్ అందరూ అడుగుతుంటారు 1:3 ఎలా బుక్ చేసుకోవాలండి ఇక్కడ మీరు టూల్స్లోకి వస్తే మీకు తెలియకపోతే లాంగ్ పొజిషన్ షార్ట్ పొజిషన్ ఉందండి షార్ట్ పొజిషన్ అంటే మనకి కిందికి అంటే పీ సైడ్ అంటే తీసుకోవాలనుకున్న వాళ్ళు కిందికి తీసుకోండి లాంగ్ పొజిషన్ అంటే బైక్స్ ఆపర్చునిటీ అండి దీంట్లో ఆటోమేటిక్గా అవే ఉంటాయండి ఇక్కడ చూడండి ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు 1:1 ఉందా ఇక్కడ చూడండి రిస్క్ మీరు గమనించాలి ఇక్కడ చూడండి రిస్క్ రివార్డ్ రేషియో 1:1 ఉందా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇది పెంచుకుంటూ పోతే ఇది తగ్గించి ఇది పెంచితే మీకు 1:3 1:2 అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి కనిపిస్తే చూపిస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఇప్పుడు చూడండి ఇది తగ్గించి అనుకో రిస్క్ తగ్గింది అనుకో 1:2 2.83 అట్లా 8.4 8.2 అని ఉందా సో ఇలా చేసుకోవచ్చండి ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు సో నేను డిలీట్ చేస్తున్నా ఇప్పుడు చూడండి
సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే మనము ఒక వన్ మంత్ అయితే బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తారండి రిజల్ట్స్. సో 30th నుంచి ముందు ముందుకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించాలి, సరే తీసేస్తాను వన్ మంత్ కాబట్టి మళ్ళీ బ్యాక్ టెస్ట్ ఎందుకు. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేం జరిగింది, ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చిందండి, క్రాస్ ఓవర్ వచ్చిందా. సో క్రాస్ ఓవర్ వచ్చిన క్యాండిల్ ఇదే కదండి, దీని యొక్క గ్రీన్ క్యాండిల్ ఉందా, దీని యొక్క హై, దీని యొక్క లో స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఇక్కడ డే అయిపోయింది కాబట్టి నేను చూపించలేదు, కానీ మీకైతే చూపించాలి కాబట్టి ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను చూడండి. దీని యొక్క లో, దీని యొక్క లో స్టాప్ లాస్, దాని యొక్క హై ఎంట్రీ 1:3 అండి. మనకు ఆల్రెడీ గ్యాప్ అప్లోనే అయిపోయింది టార్గెట్. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ డేస్ మనకు అలాంటి క్రాస్ ఓవర్ ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది చూడండి, ఇక్కడ జరిగిందండి. కానీ దాని ముందు క్యాండిల్ రెడ్ గ్రీన్ లేదు, దాని ముందు క్యాండిల్ గ్రీన్ లేదు. సో దీన్ని అవాయిడ్ చేస్తాం. ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళు దాని తర్వాత క్యాండిల్ గ్రీన్ వచ్చినా తీసుకోవచ్చు, కొంచెం రిస్క్ ఉంటుంది. సో ఎందుకు రిస్క్ ఉంటుంది అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ రిస్క్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ గ్రీన్, దాని తర్వాత క్యాండిల్ గ్రీన్, అంటే మనం ఈ క్యాండిల్లోనే ఎంటర్ తీసుకోవాలి. ఫర్దర్గా మనం ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ వెనక్కి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ వచ్చేది మీకు, మీకు ఇక్కడ ఎంటర్ దొరికిన తర్వాత 13 పాయింట్లు వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ మీకు అంటే ఇంకా స్టాప్ లాస్ దగ్గర వరకు వచ్చింది, అంటే స్టాప్ లాస్ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత క్యాండిల్ ఎవరన్నా ఎంట్రీ తీసుకోవాలనుకుంటే గ్రీన్, ఇప్పుడు ఈ క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్, దాని తర్వాత గ్రీన్ వచ్చినా కానీ మేము కన్సిడర్ చేయాలనుకుంటే అప్పుడు ఇది టోటల్ ఏదైతే ఉందో క్యాండిల్, ఈ టోటల్ మొత్తానికి ఎస్ఎల్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ మీరు ఎప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలంటే, ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్న మీ స్టాప్ లాస్ మాత్రం ఈ క్యాండిల్, అంటే ఇది టోటల్ జర్నీ చేసినప్పుడే మీకు 1:3 అనేది వస్తుంది. ఓకేనా, ఈ 2 టైప్స్ ఆఫ్ కండిషన్స్ అంటే చూసుకోండి, 1:3 ఈజీగా వచ్చింది. తర్వాత మనకి అక్కడ క్రాస్ ఓవర్ ఇద్దరు ఇక్కడ జరిగిందండి, ఇక్కడ చూడండి, ఇక్కడ జరిగింది ఆ పాయింట్ ఆఫ్ ఇక్కడ చూడండి, 1:3 వచ్చింది. తర్వాత మనకి క్రాస్ ఓవర్ పైకి జరిగింది, ఇక్కడ చూడండి పైకి, ఇక్కడ చూడండి గాయ్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, క్యాండిల్ పెద్దగా ఉందనుకుందాం, పెద్దగా ఉంటే ఆ విగ్గును కన్సిడర్ చేయకుండా బాడీని మాత్రమే కన్సిడర్ చేయొచ్చు, బాడీని కన్సిడర్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు రెండు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సో క్యాండిల్ క్రాస్ ఓవర్ జరిగినా దాని ముందు క్యాండిల్ గ్రీన్ అయి ఉండాలి, అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లో గ్రీన్, సేమ్ క్యాండిల్లో గ్రీన్ అయితే అది తీసుకోవచ్చు. సెకండ్ కండిషను, సార్ దాని ముందు క్యాండిల్ గ్రీన్ లేదు రెడ్ ఉందంటే దాని నెక్స్ట్ క్యాండిల్ అన్నా గ్రీన్ అయి ఉండాలి. కనీసం మనకి ఇక్కడ పైకి వెళ్ళాలంటే 2 గ్రీన్స్, కిందికి వెళ్ళాలంటే 2 రెడ్స్ కంపల్సరీ. అది గతంతో వస్తే బెస్ట్ అనిపిస్తుంది. గతంతో మీన్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గమనించాలి, ఇప్పుడు ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, సిగ్నల్ వచ్చింది. దాని ముందు క్యాండిల్ కూడా గ్రీన్ అయితే ఇది ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. సో దాని ముందు క్యాండిల్ రెడ్ అనుకో, మళ్ళీ ఇంకో గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి, అప్పుడు లోపల ఒక జర్నీ అయిపోయింది అనుకో. ఇక్కడ యాక్చువల్లీ ఈ రిస్క్ రివార్డ్తో పోల్చుకుంటే ఇది 1:5 కూడా వచ్చింది, కానీ నేను అట్లా చేయట్లేదు, ఇదే క్యాండిల్తోనే క్యాలిక్యులేషన్ చేస్తున్నా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కింద క్రాస్ ఓవర్ జరిగింది, ఇక్కడ గమనించాలి, ఇక్కడ చూడండి, ఇలాంటి చోట మీరు మిస్ అయిపోతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిందా, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిందా, కింద ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చిందా, కానీ దాని ముందు క్యాండిల్ రెడ్ రాలేదు, అట్లీస్ట్ దాని తర్వాత క్యాండిల్ అన్న రెడ్ రావాలి, అది కూడా రాలేదు. సో ఇది ఎస్ఎల్ ఇట్ అవుతుందో మనకు ముందే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ గమనించాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది, అర్థమైందా. సో ఇక్కడ ఇది ఎంట్రీ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇక్కడ, సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, చూపాను కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీది మనం ఈ రిస్క్ రివార్డ్ షీట్ నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి మనము హ్యాపీగా, ఒక నిమిషం అండి, హ్యాపీగా చిన్నది క్యాండిల్ అయితే ఏం కాదండి తీసుకోవచ్చు. చూడండి 1:3 ఇక్కడ ఎస్ఎల్ వరకు వెళ్ళిందండి. సో దీన్ని మనం ఎస్ఎల్ కింద కన్సిడర్ చేద్దాము, ఎందుకంటే ఎస్ఎల్కి వెళ్ళింది కాబట్టి ఎస్ఎల్ కింద కన్సిడర్ చేయాలి. సో దీన్ని ఎస్ఎల్ కింద తీసుకుంటున్నాను, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చూసుకోవాలి కాబట్టి నేను దీన్ని ఎస్ఎల్ కింద కన్సిడర్ చేసి చూపిస్తున్నా. రాంగ్ సిగ్నల్ సింబల్. సో దీన్ని నేను ఎస్ఎల్ కింద కన్సిడర్ చేశానండి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది చూడండి, దాని ముందు రెడ్ తర్వాత దానికి గ్రీన్ దాని తర్వాత గ్రీన్. సో ఇక్కడ నేను మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకుంటానండి. ఇక్కడ నుంచి హ్యాపీగా నేను అట్లీస్ట్ 1:3 ప్లాన్ చేసుకోవాలి కాబట్టి 1:3 ఎక్కడి వరకు వచ్చింది చూసుకోవాలి. 1:3.11 వచ్చింది, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఇక్కడ చూడండి, కింద క్రాస్ ఓవర్ జరిగింది, కానీ ఇక్కడ మనకి ఆ క్రాస్ ఓవర్ జరిగిన క్యాండిల్ని ఇది బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ నో ఎంట్రీ అండి. ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఉంది కానీ ఎంట్రీ దొరకలేదు. తర్వాత ఇక్కడ చూడండి, బై ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది, కానీ దీని ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ ఆపర్చునిటీ రాలేదు ఎంట్రీ పాయింట్. అంటే మన కండిషన్స్ అని పడతాయినా కానీ మన క్రాస్ ఓవర్ మన క్యాండిల్ క్రాస్ ఓవర్ చేయలేదు. ఇక్కడ పడుతున్నాయి కన్ఫర్మేషన్, కానీ దీని హై బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అవ్వలేదు. సో తర్వాత మనకి ఇక్కడ లో వచ్చింది చూడండి, ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ హ్యాపీగా జమ్మీన్ మౌస్ పెడతా చూడండి, చూడండి ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడండి దాని ముందు క్యాండిల్ రెడ్ మంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటే హ్యాపీగా 1:4 అండి. నేను 1:3 తీసుకోమని చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీను దాని ముందు గ్రీను, తర్వాత మనం దీన్నే కన్సిడర్ చేసుకోవాలి. సో చేసుకుంటున్నాం హ్యాపీగా 1:2.3 అంటే ఆల్మోస్ట్ 1:5 అయితే ఈజీగా వచ్చిందండి.
సో 1:3 వచ్చింది. సో 3 అనేది దీంట్లో వస్తుంది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయాల్సి పని లేదు. కానీ దీనివల్ల అక్కడ ఎవరైనా ఎమోషనల్ బుక్ అయిన వాళ్ళు ఇచ్చండి, మీరు కండిషన్ గుర్తించాల్సింది ఒకటేనండి, మనకి లోపల నుంచి క్రాస్ ఓవర్ చేయాలి. ఇది లోపలికి వచ్చి క్రాస్ ఓవర్ చేయడం కానీ దీన్ని ఇది గుర్తించవచ్చు, దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సో పై నుంచి పైనే ఉంటుందండి ప్రైజ్, లోపల నుంచి క్రాస్ ఓవర్ చేయడం నో ప్రాబ్లం తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత మన ఆపర్చునిటీస్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ వచ్చిందా. సో దాని ముందు కూడా రెడ్డే కాబట్టి మనం హ్యాపీగా తీసుకున్నాం. 1:3 ఎగ్జాక్ట్గా ఇచ్చింది చూడండి, 1:3.9. తర్వాత మనకి అలాంటి ఆపర్చునిటీ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చిందండి. సో ఈ ఆపర్చునిటీ కూడా మనకి కిందికి లోపలికి వెళ్ళి వద్దు. ఇది అయిపోయిన తర్వాత ప్రైస్ లోపలికి వెళ్ళి మళ్ళీ లోపల నుంచి వచ్చిందండి. చూడండి లోపల నుంచి వస్తే మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడ చూడండి, ఆ రోజు అంతా వోలటైలిటీ అయినా మన మీకు ఎండ్ ఆఫ్ ది డే కల్లా ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం లైవ్, ప్రజెంట్ మన లైవ్లో ఇక్కడ ఈరోజు లైవ్ నడుస్తుంది కదా. ఇక్కడ ఇప్పుడు నాకున్న ఒక మన ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఇక్కడ చూడండి, సో మనం అనుకున్న క్రాస్ ఓవర్ జరిగింది, అదే టైంలో రెండు గ్రీన్లు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని హై బ్రేక్ అవుతే మన ఎంట్రీ, దీని యొక్క లోస్ట్ మన స్టాప్ లాస్, కానీ అలా జరగట్లేదు, వెయిట్ చేస్తున్నాము. సో చూద్దాం, ఒకటి ప్రాక్టికల్గా చూపిస్తేనే మనము స్ట్రాటజీ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు గమనించాలి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది కానీ కింద క్లోజ్ అయితే మనం ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోబోతున్నాం. చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా చూపిస్తేనే ఈ యొక్క యూటిటీ యొక్క సత్తా అంటూ తెలుస్తుంది. సో ఇది వన్స్ క్లోజ్ అయిన తర్వాత, క్లోజ్ అవ్వడానికి 30 సెకండ్సే ఉంది. సో నేను 1:3 అనేది నేను దీన్ని మార్క్ చేసుకొని పెట్టుకుంటున్నా. సో ఇక్కడ నుంచి నేను బుక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో చూద్దామండి 1:3 మనం బుక్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తుందా లేదా అనేది. సో 1:3 ఇక్కడ వరకు ప్రాక్టికల్గా, ఈ ప్రాక్టికల్ లోపల మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తానండి. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కొద్దిగా మీరు చాలామంది డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ చాట్లో పోస్ట్ చేయాలని అనుకుంటున్నా. ఇదైతే ఎంట్రీ దొరికినాయండి, ఎంట్రీ దొరికితే మనకి హ్యాపీగా ఒక ప్రాక్టికల్గా చూపించాలి కాబట్టి చూపిస్తాను. మన యూటీటీ ఎప్పుడు చూపిస్తూనే ఉంటుందండి రిజల్ట్స్, ఎక్కడ ఏది మొహమాట పడదు. సో చూద్దాము, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఎంట్రీ దొరుకుతుందా లేదా అనేది ఇక్కడ గమనించాలి ప్రాక్టికల్గా. ఇక్కడ నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నానండి, మీరు మళ్ళీ తప్పు అర్థం చేసుకోవద్దు. 4 టైమ్ చూడండి, నేను ఎక్కడ రీప్లే చేయట్లేదు, అప్పటి నుంచి మీరు గమనిస్తున్నారు. నేను స్ట్రాటజీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటి నుంచి ఇక్కడే ఉన్న క్యాండిల్స్. సో రీప్లే అంటే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో మనకి ఎంట్రీ అయితే ఇంకా రాలేదండి, షెడ్ ఇంకా ట్రిగ్గర్ కాలేదు. చూద్దాం, కొద్దిగా కిందికి వస్తే ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి. సో వెయిటింగ్ ఫర్ ద ఎంట్రీ, ఎంట్రీ దొరికిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఫర్దర్గా ఎలాంటి ఆలోచన అనేది మనం చూద్దాము. కానీ ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది క్రాస్ ఓవర్ జరిగింది కానీ ఇప్పుడు మనకి ఎంట్రీ అయితే కంపల్సరీ. ఇక్కడ మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు కదా, 1:3 అండి. 1:3 రాగానే హ్యాపీగా ఇప్పుడు మనకి ఎంట్రీ దొరికింది అనుకుంటున్నా. జస్ట్ బఫరింగ్ పాయింట్ అంటే అయినా ప్రాబ్లం లేదు, ఎంట్రీ దొరికింది అనుకుందాం. ఎంట్రీ దొరికింది అనే ఉద్దేశంతోనే ఉందాము. తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంట్రీ దొరికిందండి. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అండి, సో నేను యూటీటీలో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అంటే అదర్ ఛానల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళు కొన్ని మెసేజ్లు గిసేజ్లు పంపించారండి. సో నేను వాళ్ళకేం భయపడట్లేదు, కానీ సో నేను ఇంకా ఒకరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నేను ఒకరి వల్ల, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడద్దు, వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడద్దు కాబట్టి. సో అప్కమింగ్ వీడియోస్లో నేను ఎటువంటి క్లాసెస్ చెప్పానండి, ఎటువంటి క్లాసెస్ చెప్పదలుచుకోలేదు. తర్వాత ఎవరైతే ఇప్పుడు నేను ఈ వీడియో కింద డీమ్యాట్కి సంబంధించిన లింక్ పెడతానండి, ఆ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు ట్రేడ్ చేస్తున్న వాళ్ళు నాకు తెలిసిపోతుందండి, ఎవరు ట్రేడ్ చేస్తున్నారు ఎవరు ట్రేడ్ చేయలేదు అనేది. ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తానండి, మీరు ట్రేడ్ చేస్తూ ఉండండి, మేము ఫర్దర్గా మీకు యూటీటీ నుంచి మేము టెక్స్ట్ పంపిస్తాం, ఆ టెక్స్ట్తో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు మాత్రమే నేను క్లాసెస్ పర్సనల్గా చెప్తానండి, ఇంక అందరికీ పబ్లిక్ చెప్పదలుచుకోలేదు, పబ్లిక్తో నేను ఎక్కువ ఇంటరాక్షన్ అవ్వదలుచుకోలేదు. సో తర్వాత ఫిబొనాసి పార్ట్ 2 అంటున్నారండి, నేను పార్ట్ 2 ఇప్పుడు ప్రస్తుతానికి వదలట్లేదండి. సో దాని గురించి మీరు మళ్ళీ మెసేజ్ పెట్టకండి. సో ఇప్పుడు మీకున్న, నేనైతే ఎటువంటి గ్రూప్స్ లేవండి ఇప్పుడు నా దగ్గర, నేను ఎటువంటి టెలిగ్రామ్ గ్రూప్ కూడా మెయింటైన్ చేయట్లేదు, ఉన్నది ఒకటే టెలిగ్రామ్ గ్రూప్, దాంట్లోనే ఉండండి, దాంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్ చేస్తాను. సో ఎవరైతే లింక్ ద్వారా ఓపెన్ చేసేసి వాళ్ళు ట్రేడ్ యాక్టివ్గా చేస్తుంటారో, అంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళే నాకు కావాలండి, యాక్టివ్గా ఉన్న వాళ్ళు అయితేనే నేను వాళ్ళకి సహాయం చేసినా వాళ్ళకి ఏదో గుర్తు పెట్టుకుంటారు. సో యాక్టివ్ లేని వాళ్ళని తీసుకొని వేస్ట్ కాబట్టి ఇటు కామెంట్ మన డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ మీకు మన యూటీటీకి సంబంధించిన అలైస్ బ్లూ ఒక్కటే ఉందండి, అలైస్ బ్లూ మాత్రమే నేను పంపిస్తాను, అకౌంట్ లింక్ ఇస్తాను, దాని ద్వారా ఓపెన్ చేసుకొని మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేస్తే, మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేస్తున్నారా లేదని నాకు తెలిసిపోతుంది. తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటానో నేను వాళ్ళందరినీ పికప్ చేసుకొని మీకు ఫర్దర్గా నేను మా యూటీటీ నుంచి ఏమేమి చేయాలో అవి చేస్తానండి. ఇంకా పబ్లిక్ అందరికీ నేను చేయదలుచుకోలేదండి, ఎందుకంటే నాకు స్ట్రెస్ తీసుకోవడం నాకు మంచిది కాదు, ఎందుకంటే ఫ్రీ అని చెప్పడం వల్ల
అందరికీ టికెట్ వచ్చినట్లు వచ్చేసి అందరూ ఇబ్బంది పెడుతున్నారు. సో అంటే ఒకరి వల్ల ఇంకొకరు ఇబ్బంది పడొద్దు కాబట్టి సో నేను ఈ డిసిషన్ తీసుకున్నానండి. సో సారీ అండి ఫర్ ద ఈ డిసిషన్స్ మీకు తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను, సారీ. కానీ నేనైతే మీకు నేను కంటెంట్ అనేది వదులుతాను, చాలా జెన్యున్ కంటెంటే వదులుతానండి. సో దీన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. ఓకే గైస్, చూస్తాను ఇది ఎక్కడి వరకు వస్తుందని, దీన్ని పాస్లో పెట్టి చూస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి, మీకు ఆల్రెడీ ఎస్ఎల్ హిట్ అయిందండి. ఈ ఎస్ఎల్ హిట్ అయినా ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి, ఇది ఎస్ఎల్ హిట్ అయిందండి. ఇది ఎస్ఎల్ హిట్ అయినా జెన్యున్ ఎస్ఎల్ కాదు, ఎందుకంటే మనం ఇక్కడ బఫర్ చేసినప్పుడు ఈ ఎంట్రీ దొరకదండి. కొంచెం ముందుకు వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేదు, వెళ్ళకముందే మనకి వెళ్ళిపోయింది. సో ఎంట్రీ ఒకవేళ అనుకున్న వాళ్ళకైతే ఎస్ఎల్ అయిందండి, కానీ ఇది ఎస్ఎల్ నా దృష్టిలో ఎస్ఎల్ కాదు. ఎందుకంటే మీరు చూడండి, ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్కి బఫరింగ్ మరీ ఘోరమైన బఫరింగ్, అట్లీస్ట్ 2 రూపాయలు కూడా లేదండి. సో ఇండెక్స్లోనే 2 రూపాయలు లేదంటే ఆప్షన్స్లో నీకు 10 రూపాయలు కూడా ఉండదండి. సో తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మన కండిషన్స్లో ఇక్కడ మీరు గమనిస్తే మన కండిషన్స్ ఇక్కడ వర్తించలేదు. ఇంకా ఇది క్రాస్ అవుట్ జరిగింది కానీ ఇది రాలేదు. సో ఇది చిన్న మిస్టేక్ అండి, నో ప్రాబ్లం. ఫర్దర్గా ఇది ఇంకొకటి ప్రూఫ్, ఇంకొకటి ఆపర్చునిటీ చూపిస్తాను. ఇక్కడ మీకు ఇంతకుముందు చూపించాను కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, లవ్ యూ. సో నేను డీమ్యాట్ లింక్ మాత్రమే దానికి పంపిస్తాను, ఇంకా నేను వేరే ఛానల్ వల్ల నా వల్ల ఇబ్బంది పడద్దు, వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడద్దు. సో పబ్లిక్ నేను ఏ విధంగా సపోర్ట్ చేస్తాను, కాకపోతే నేను చేసేది పర్సనల్గా చేస్తానండి. ఇంకా పబ్లిక్ అయితే చేయదలుచుకోలేదు, ఎందుకంటే సో నేను ఏమంటారు ఇబ్బంది పడవద్దు, వాళ్ళు నా నుంచి ఇబ్బంది పడవద్దు కాబట్టి. సో నేను వచ్చాను తెలుగు కమ్యూనిటీ కోసం, ముందుకు వచ్చాను తెలుగు కమ్యూనిటీ కోసం. ఇంత ఇప్పుడు వచ్చిన స్పీడ్ కాకుండా కొంచెం స్లోగానే వస్తాను. సో అయినా కానీ మీ వరకు నేను ఉంటానండి. థ్యాంక్ యూ, లవ్ యూ గాయస్. ఎవరైనా నచ్చకపోతే మాత్రం డిస్లైక్ వెళ్ళి కొట్టి వెళ్ళండి. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ, బాయ్.